నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం దాదాపు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో వర్షాకాలం వచ్చింది కదండి తొలకర్రజలు చూడండి ఒక వారం రోజులు పడేసరికి తోట అంతా ఒక వనంలాగా తయారైంది ఎట్టు చూసినా కూడా ఓ చిన్నపాటి అడవిలాగా అన్నీ తీగలన్నీ పాకేసాయి చెట్లంతా కూడా ఒక వనంలాగా మనం వద్దనుకున్న చెట్లు కూడా బాగా పాకి కనిపిస్తున్నాయి చెట్టు వద్దనుకున్న పచ్చదనంతో మాత్రం చాలా బాగుందండి ఎట్టు చూసినా పచ్చగా చక్కగా కనబడుతున్నాయి అయితే పనిలో పని నేను కూడా కొన్ని పనులు చేశానండి ఇందులో దాదాపుగా అన్నిట్లలో విత్తనాలు చల్లాను కొన్నిట్లలో చెట్లు పెట్టేశాను కొన్ని నార్లు పెద్దగా అయ్యాయి ఇదో వంకాయ పూత కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది వెర్టికల్ టవర్ కోసం పెట్టుకున్నటువంటి పార్ట్స్ అండి మొత్తం టెన్ పార్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇది కూడా విత్తనాల కోసం సెట్ చేసి పెట్టినటువంటిది ఎటు చూసినా కూడా చక్కగా మనం ఎన్ని నీళ్ళు పోసిన అంతే అండి వాటికి మరీ పైనుండి వచ్చే వర్షం పడితే ఉండే ఆనందం వేరు పచ్చగా చికిరించి ఎంత బాగుందో ఎటు చూసినా కూడా పచ్చగా మొత్తం తోటంతా ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు తడుస్తున్నా భలే ఆనందంగా ఉంది అందుకంటేనేమో వర్ష ఋతువు అంటేనే నిజంగా వైపు పైనుండి పడ్డా కూడా ప్రకృతికి మాత్రం వరం చూడండి అక్కడొక పువ్వు అక్కడొక పువ్వు ఉన్నా కూడా పచ్చటి పచ్చదనం మీద పూలు భలే అందాన్ని ఇచ్చాయి రియల్గా చాలా రోజుల తర్వాత అయినా సరే నాకు చుట్టూ తిరుగుతుంటే తోట అయితే భలే ఆనందంగా ఉంది ఊరికి నేను చెప్తున్నట్టు అనిపిస్తుందా మీరు చూస్తే కూడా బాగున్నట్టుందా చెప్పండి మీరు ఎటు చూసినా నేను పచ్చగా కనిపిస్తూ ఆకులు నెగటికిలాడుతూ ఆ ఉన్నటువంటి మొగ్గలు పూలు పూసి భలే అందంగా కనిపిస్తుంది ఇక్కడ మల్బరీ రెండు మూడు ఆకులు పండినవి కనిపిస్తున్నాయి కానీ అది అంటే నీళ్ళు లేక కాదు అది చూడండి పచ్చగా ఇంకొకటండి ఆకులు పచ్చగా ఉండడం కాదు కళ్ళకు ఆనందం కాదు భలే ఒక వింత పెరివలం నిజంగా చెట్లలో డిఫరెంట్ సుగంధం ఆ గాలి వీస్తుంటే ఎంత ఒక మనసుకు భలే ఆనందం కలిగించేటువంటి మంచి సుగంధం సుగంధం ఆ చల్లదనం ఈ పచ్చటి తత్వం ఎటు చూసినా ఏపుగా పెరుగుతున్న చిన్న చిన్ని కొమ్మలు మొక్కలు తీగలు ఈ చిన్న చిన్న అక్కడక్కడ వికసించిన పూలు ఇంకా నిజంగా ప్రకృతిలో ఉండే అందం ముందు మనం చేసే చిన్న చిన్న అందాలు ఎంత పట్టండి చూడండి అనుకుంటాం కానీ మనం ఏదో నీళ్ళు పోస్తున్నాం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అని ఎన్నిసార్లు పోసినా అండి ప్రకృతి ఒక్కసారి ఆకాశం కురిపించే నీళ్ళ ముందు మనం ఎండిపోసిన అంతే అండి ఏదో అది చావకుండా బతికిస్తాం తప్ప చక్కగా పువ్వులతో ఆకులన్నీ ఆనందంతో ఊగిసలాడేటువంటి వర్షాన్ని మాత్రం మనం ఇవ్వలేము ఇంకా కదా కాసేపు ఇలా చుట్టూ తిరిగామంటే సగం రోగాలు పోతాయండి ఎంత ఆనందంగా ఎంత ఉల్లాసంగా ఉంటుందో చూడండి ఎంత చూసినా తను తిరట్ల లేదండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏమనిపించింది నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి